టైటిల్ రూల్స్ చాలా చాలా సీరియస్ లో ఆ టీవీలో మెంబర్స్ లో మీరు ఒక మెంబర్ గా అయిపోయారు. సినిమాలో చేసిన పాత్రల్ని దృష్టిలో పెట్టుకుని టీవీలో ఒక రాధామధు కానివ్వండి, మంగమ్మ గారి మనోరాలు కానివ్వండి, ఏవైనా సరే ఒక మెయిన్ క్యారెక్టర్ అంటే ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ నాకు ఇవ్వడం జరుగుతుంది. అదొక హ్యాపీ అన్నమాట. జనరల్గా టీవీ సీరియల్స్ మీద ఒక చిన్న ఇది ఉంది, అందరు విలన్స్ ఉంటారు, దుర్మార్గమైన పాత్రలు ఉంటాయని. భగవంతుడి దయవల్ల నాకు అటువంటి పాత్రలు ఇప్పటి వరకు రాలేదు. అంటే ఒక ఇంటి పెద్దగా కమెండింగ్ రోల్ ఎలా ఉంటుందో అలాంటివి చేశాను తప్ప విలన్లు విషం పెట్టడాలు అవి దేవుడి దయవల్ల నాకు రాలేదు. అట్లా ఎక్కడన్నా వచ్చినా నేను సున్నితంగా అలా వద్దండి, ఇంకొక రకంగా మనం మాట్లాడదామండి అని చెప్పుకోవడం జరుగుతుంది. వాళ్ళు కూడా విని దాన్ని చాలా హార్ష్గా ఉన్నదాన్ని కూడా ఇంకొక ప్రక్రియలో మాట్లాడించడం అట్లా జరుగుతూ ఉంది. మంచి పాత్రలే వచ్చాయి ఇప్పటి వరకు కూడా. సినిమాకి సీరియల్స్ తేడా ఏంటి మీ దృష్టిలో? సినిమా కథని 2 గంటల్లో చెప్పేస్తాం. ఇదే 2 గంటల సినిమా కథని సీరియలు 4 ఏళ్ళు చెప్తారు. 4 సంవత్సరాలు 4 సంవత్సరాలు చెప్తారు. అది ఎంత కష్టమో తెలుసా సురేష్ గారు? మనకి తలపోటుగా అనిపిస్తుంది కానీ ఆలోచిస్తే చేసేవాళ్ళకి ఎంత కష్టం చూడండి. అంటే ఇందులో టేకింగ్లో కూడా రకరకాలు ఉన్నాయండి, రకరకాల మనుషులు ఉన్నారు ఇక్కడ ప్రొడక్షన్స్. అంటే చేసిందే చేసి, చూసిందే చూసి, చూపించిందే మళ్ళీ రివైండ్ చేసి చూపిస్తుంటారు మనకు షాట్లు. అది నాన్ సెన్స్, అది బాగోదు. అట్లా కాకుండా పకడ్బందీగా చేసే సీరియల్స్ కూడా కొన్ని ఉన్నాయి, అవి బాగానే ఉంటాయి. ఈ సీరియల్స్ ఉధృతం ఎక్కువైపోవడం వల్ల డైరెక్టర్కి కత్తి మీద సామండి, టీవీ డైరెక్టర్కి. ఎందుకంటే అవుట్పుట్ ఇవ్వాలి. ఈరోజు ఉదయం 7 గంటలకి కెమెరా ఆన్ చేస్తే పేకప్ అయిపోయేలోపు ఎన్ని ఎపిసోడ్లు చేశారు అనే దాని మీదటే డైరెక్టర్ టాలెంట్ ఆధారపడి ఉంటుంది, క్వాలిటీగా కాదు, బడ్జెట్. బడ్జెట్ సో బడ్జెట్ కొంచెం తగ్గినా పర్వాలేదు, క్వాలిటీగా చేయండి అని చెప్పినప్పుడు డైరెక్టరు బాగా చేసుకోగలుగుతున్నాడు, అవి బాగానే ఉంటున్నాయి. సో ఇందులో ఇప్పుడు మన సినిమాలలాగానే కమర్షియల్ సినిమాలు, ఆర్ట్ ఫిలిమ్స్, లేదా ఇంకొక టైప్ క్యారెక్టర్స్, సంగీత భరితమైన విశ్వనాథ్ గారి సినిమాలు ఎలా విభజించి ఉన్నాయో సీరియల్స్లో కూడా ఇలా విభజించి ఉన్నాయి. క్వాలిటీ కోసం 10 రూపాయలు మనకి లాభం తక్కువ వచ్చినా పర్వాలేదు అనుకుని చేసే ప్రొడ్యూసర్స్ దగ్గర క్వాలిటీగానే వస్తున్నాయి. లేదు చుట్టేసి మనకు 10 రూపాయలే కావాలి అనుకున్న వాళ్ళు చుట్టేసి చేసుకుంటున్నారు. అందుకని రకరకాలుగా వెళ్ళిపోతూ ఉంటాయి. సినిమాల్లో మీ వేషాలు తగ్గి సినిమాల్లో ఆఫర్స్ లేక మీరు సీరియల్స్కి వచ్చారా? కరెక్ట్గా అంతే కదా. ఎందుకు అది ఎప్పుడు జరిగింది, ఎందుకు అలా జరిగింది మీకు? అంటే మీకు పరారాష్ట్రాల నుంచి మదర్ క్యారెక్టర్లు, మదర్ క్యారెక్టర్లు అదర్ లాంగ్వేజ్ నుంచి చేసి వాళ్ళు ఎక్కువ వచ్చి ఇక్కడ చేయడం వల్ల మీకు ఇబ్బంది కలిగి మీకు వేషాలు ఎక్కడ పోయినాయా? వాళ్ళు రావడం వల్ల ఇబ్బంది కలిగిందని నేను అన్ను, అది సభ్యత కాదు. క్యారెక్టర్ మోల్డింగ్సే మారిపోయినాయి. అమ్మని అమ్మలాగా చూపించకుండా కొంచెం ఫ్యాన్సీగా చూపించడం అనేది ఒక ట్రెండ్ డైరెక్టర్స్ అలవాటు చేశారు. పోనీటైల్ వేసుకొని, చుడిదార్ వేసుకొని, అమ్మ దగ్గరకు వచ్చి నాకు బాగా కసిగా ఉంది, కోరికగా ఉంది, నా కోరిక ఎలా ఎప్పుడు తీరుతుందని కొడుకు తల్లిని అడిగే సంస్కృతి మనకు లేదు, మన ఇండియన్ కల్చర్ కాదు అది. ఆ కల్చర్ని అలవాటు చేశారు. ఒక సినిమాలో ఉంది ఇది, మీరు గుర్తు 100% అండి, రైటర్స్ అంతే కదండి. ఇప్పుడు వరసైన వాళ్ళతో సరసాలు ఆడచ్చండి, తల్లితో సరసాలు ఆడకూడదు, చెల్లితో ఆడకూడదు, వదినతో ఆడకూడదు. కానీ వదిన దగ్గరకు వచ్చి, అమ్మ దగ్గరకు వచ్చి, నాకు మూడ్ వచ్చింది, నేనేం చేయాలి అని క్వశ్చన్ వేస్తే కొద్దిగా ఆగరాని వచ్చే నెలలోనే కానీ పెళ్ళి అని తల్లి చెప్తుంటే మనం చూసాం. ఈ ట్రెండ్లో పడిపోయిన అమ్మలు వెనక్కి వెళ్ళిపోయారు. చక్కగా అమ్మలాగా అంత కుంకుమ బొట్టు పెట్టుకొని, ఒక కాటన్ చీర కట్టుకొని, కష్టాల్లో ఉన్న తల్లినో, బాధ్యత గల తల్లినో,
లేకపోతే అమ్మ రాజీనామాలాగా ఉండే ఒక సాక్రిఫైజ్ మదర్ను చూడటానికి అలవాటు తప్పించాం మనం. అంతేగాని అమ్మ ఇప్పుడు మారలేదండి, అమ్మ అమ్మగానే ఉంటుంది. అమ్మని చూపించే విధానం మారింది. అమ్మని చూపించే విధానం మారినప్పుడు నేను వెంటనే మోడర్న్ డ్రెస్ వేసుకోవాలి. నేను బాబుడి హెయిర్ చేసుకొని మోడర్న్ డ్రెస్ వేసుకొని ఉండాలి. మాకు చేతగట్టలేదు అది. మా కోవకు చెందిన వాళ్ళు వచ్చాయండి, వచ్చాయి. స్లీవ్లెస్ బ్లౌజ్ వేసుకోవాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి అంటే ఒక సినిమా పోతే ఏమవుతుంది? మనం ఒక్క సినిమా కోసం మనం మార్చేసుకున్నాం అనుకోండి, పక్కగా డబ్బు కోసమే బతుకుతాం. ఆ సినిమా హిట్ అయ్యి మిమ్మల్ని కొత్తగా చూసి ఆ సినిమా ఇన్స్పిరేషన్ తో మీకు 10-20 సినిమాలు వచ్చిండేమో కదా. రావండి, రావండి. ఒకవేళ వచ్చిన మదర్ అనే పాత్ర అక్కడ మారిపోతుందండి. మదర్ అనే డిజైన్ మారిపోతుంది అక్కడ. అది నాకు ఇష్టం లేదు. నేనుగా ఉండాలి, నేను చేసే పాత్రలు పాత్రలుగా ఉండాలి. అది పొగరనుకుంటారో నమ్మకం అనుకుంటారో ఏ మరి ఏమనుకుంటారో నాకు తెలియదు. నాకు ఇష్టం ఉండదు అంతే. అంటే ఇంకా ఇప్పుడు మీరు ఆఫర్స్ రాక వేషాలు లేక మీరు టీవీ సీరియల్లోకి రావడం జరిగింది. అంతే, డెఫినెట్గా డెఫినెట్గా. నేను మంగమ్మ గారు మనవరాలు చేసేటప్పుడు భీమవరం బుల్లోడు సురేష్ ప్రొడక్షన్స్ చేస్తున్నాను. నేను చేస్తున్నప్పుడు రాఘవేంద్రరావు గారి కంపెనీ ఆర్కే ప్రొడక్షన్ నుంచి నాకు టీవీ ఆఫర్ వచ్చింది. దానికి ముందు గుమ్మడి గోపాలకృష్ణ గారు చేసిన మురళీమోహన్ గారు నేను పేరుగా చేశాం, యోగి వేమన. ఇక కంటిన్యూస్గా సీరియల్ చేయాల్సి వస్తుంది అని ఒకసారి అనుకున్నా, కానీ ఆ ఒక సినిమా తప్పితే నాకు సినిమా లేదు. సురేష్ ప్రొడక్షన్స్ తప్పితే ఇది ఎంతకాలం వర్క్ ఉంటుంది అంటే మీకు స్టార్ట్ అయితే 4 వర్క్ ఉంటుంది అన్నారు. సీరియల్లు 4 అంటే మాట్లాడి ఒప్పుకున్నా. ఎంత పేరు వచ్చిందో, చాలా మంచి పేరు వచ్చింది. దానికి మన గురువులు కూడా గోపాలకృష్ణ గారు కూడా అదేంటి ప్రజా తీర్పు అని చెప్పి ఆడియన్స్లోకి వెళ్ళిపోయి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి ఆ పాత్రలతో మాట్లాడించడం అవన్నీ చేశారు. గురువుగారు కూడా చాలా ప్రోగ్రామ్స్కి వచ్చారు. అట్లా ఒక ఉపాధి, క్యారెక్టర్ మంచిది అవ్వడం, బాగా పాపులర్ అవ్వడం, గుర్తింపు రావడం అన్నీ జరిగాయి. కానీ సినిమాకి సీరియల్కి మీరు రెమ్యునరేషన్ పరంగా ఈ పరంగా కొంచెం వ్యత్యాసం ఉంటుంది కదా, బాగా కొంచెం కొద్దిగా డిఫరెన్స్ ఉంటుందండి. ఉంటుంది, అన్నిట్లోనూ ఉంటాయి. మరి ఎక్కడో చోట అడ్జస్ట్ అవ్వాలి కదా, అంతే కదండి. ఓకే, మంగమ్మ గారు మానవుడు మీకు మంచి పేరు వచ్చింది, ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మీకు ఎప్పుడైనా అనవసరంగా మళ్ళీ సీరియల్స్లోకి వచ్చాయని అని మీకు అనిపించ లేరా? అనిపించలేదండి. కానీ సినిమా చేయటం లేదనే బాధ ఉంది. అనవసరంగా సీరియల్లోకి వచ్చానని నాకు ఎప్పుడు అనిపించలేదు. ఎందుకంటే ఇక్కడ ఇన్కమ్ సోర్సెస్ నాకు దానికంటే తక్కువగా ఎప్పుడు అనిపించలేదు. ఒక జాబ్ లాగా ప్రతి నెల ఒక 15 10 రోజులు వర్క్ చేస్తున్నాను కదా, సో కంటిన్యూస్గా వర్క్ ఉంది. కష్టం ఉంది. ఎందుకంటే ఒక సినిమా చేస్తే ఒక 10-20 చేసేస్తాం క్యారెక్టర్ ఆర్టిస్ట్గా. డబ్బింగ్ కూడా ఒక 1-2 చెప్తే అయిపోతుంది. ఇది సీరియల్ ఏంటంటే మనం ఒక 10 వర్క్ చేసామంటే మళ్ళీ 10 డబ్బింగ్ చెప్పాలి. లేదా వేరే వాళ్ళు చెప్తే అంత క్వాలిటీ రావట్లేదని ఛానల్స్ వాళ్ళు అడుగుతారు. కొంచెం మీకు ముందే చెప్పే పేషెన్సీ చాలా అవసరమండి. పేషెన్సీ లేకపోతే కష్టం. ఇక్కడ ఉండే ప్రాబ్లమ్స్ ఇక్కడ ఉంటాయి. దాన్ని అంటే మనం ఒక రూట్లో వెళ్ళిపోవాలనుకున్నప్పుడు ప్రాబ్లమ్స్ని పెద్దదిగా చేసుకుంటే మనం వెళ్ళలేం కదా సురేష్ గారు. అందుకని నేను ఎప్పుడు ప్రాబ్లమ్స్ని హైలైట్ చేయను, అట్లా వెళ్ళిపోతుంటాను. సినిమాల్లోనే కాదు టీవీ సీరియల్స్లో కూడా పొరుగు రాష్ట్రానికి ఎక్కువ మంది నటీనటులు వస్తున్నారు. దాని మీద మీరు ఏమంటారు? అది ఏంటో తెలియటం లేదండి. అంత వేరే ఆర్టిస్టులు రావడం జరుగుతుంది. మనకు ఆర్టిస్టులు తక్కువైపోయారా ఏంటో తెలియదు. మరి క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇక్కడ ఉన్నవాళ్ళు చేస్తున్నారు, కానీ హీరోయిన్స్ ఈ మధ్య క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా బెంగళూరు నుంచి వేరే వస్తున్నారు. అవును, అది దానికి కారణం నేను చెప్పలేను. అంటే మీరు రకరకాల అసోసియేషన్లో కూడా మీరు పనిచేశారు ఇది వరకు. మా అసోసియేషన్లో ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా చేశారు, ఉపాధ్యాయులు దాకా చేశారు, ఇట్లా ఉన్నారు కదా. అది దానికి ఒక అసోసియేషన్ వరకు ఏమైనా చర్యలు తీసుకో, అట్లా ఏదైనా ఉందా? అట్లా ఇంకా టీవీ అసోసియేషన్ నుంచి కూడా ఒక పెద్ద సెన్సేషనల్గా ఏదో ఉద్యమం చేశారండి. మన తెలుగు వాళ్ళే ఉండాలని. సక్సెస్ అవ్వలేదు. ఇప్పుడు తెలుగు వాళ్ళకంటే బయట వాళ్ళు ఎక్కువ ఉన్నారు.
సక్సెస్ అవ్వలేదు, పోరాడారు, చెప్పారు, చూశారు, అవ్వట్లేదు, వదిలేశారు. అది ఒక్కళ్ళు అనుకుంటే అయ్యేది కాదండి, తర్వాత ఒక ఆర్టిస్ట్ అనుకుంటే అయ్యేది కాదు, సంస్థలు అనుకోవాలి, ఛానల్స్ అనుకోవాలి, ఛానల్స్ కాన్ఫిడెన్స్ పెట్టాలి ఆర్టిస్టుల మీద, అప్పుడు నిలబడతాయి. యాక్చువల్గా మన తెలుగు వాళ్ళు పాపం చాలా అడ్జస్ట్మెంట్ ఆర్టిస్టులు అండి. నాకు క్యారవాన్ కావాలి, ఏసీ రూమ్ కావాలి, ఇంతే కావాలి, అంతే కావాలి, అది కావాలి, ఇది కావాలని ఎవ్వరూ డిమాండ్ చేయరండి. ఇది వాస్తవం. కానీ భయపడతారు. కానీ మన తెలుగు ఆర్టిస్ట్ని అంటే పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదని ఒక సామెత ఉంది కదా సురేష్ గారు, అదొక్కటి బాధ అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. టీవీ సీరియల్స్ కూడా క్యారవాన్ పెడతారండి, అంటే బాగా అవుట్డోర్లు అట్లా వెళ్ళిపోయి మేము ఇబ్బందికరంగా ఉండే లొకేషన్స్లో పెట్టాల్సి వస్తే పెడతారు. అవ్వదండి. ఇక అది చెప్తున్నానుగా, ఇక ఈ ప్రోగ్రామ్స్కి వాటికి అవుట్డోర్ తీసుకెళ్తారు ఛానల్ వాళ్ళు, అప్పుడు వాళ్ళందరూ క్యారవాన్సే పెడతారు, ఛానల్ వాళ్ళు పెడతారు. షూటింగ్స్ అంటే ఇక మరీ అవుట్డోర్ వెళ్ళిపోయి బాగా క్రౌడీగా ఇబ్బందిగా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి పెట్టాల్సి వస్తే పెడతారు, లేదంటే ఆల్మోస్ట్ అడ్జస్ట్ అయిపోతాం, ఏముండదు. సినిమాలు సీరియల్లు రియాలిటీ షోలు కూడా ఈ మధ్య బాగా పాపులర్, బాగా ఎక్కువ చేస్తున్నాను, అట్లాంటి ఆఫర్స్ మీకు ఏం రాలేదా? ఎందుకు చేయలేదు రియాలిటీ షోలు? నాకు రాలేదు, అవకాశం రాలేదు. వస్తే చేస్తారా? వస్తే ఇస్తే నాకు ఒక మంచి ప్రోగ్రామ్ గురించి నేను ఎక్స్పెక్టేషన్స్ అనమాట. అదేంటంటే అంటే బక్జెట్ కాబండిలాగా కాదు, మంచి పాయింట్స్ ఏమైనా పెట్టుకొని అంటే పెళ్లి చేసుకుని 3 రోజుల్లో విడిపోవటం అట్లాంటి ఇన్సిడెంట్ని దృష్టిలో పెట్టుకొని వివాహ బంధానికి ఉన్న విలువ మన ఇండియన్కి తెలిసిన విషయాన్ని ఇంకొకసారి బలపరచడం కోసం మంచి ప్రోగ్రామ్ అట్లాంటిది ఏదైనా ఉంటే చేయాలని అనుకున్నాను. నేనే డిజైన్ చేసుకున్నాను కూడా ఒక ఛానల్ ద్వారా చేయాలని. చూడాలి, ఈలోగా నా హెల్త్ కొంచెం బాగుండకపోవడం, ఈ కరోనా అంతని భయపెట్టేసింది కదా ప్రపంచాన్ని. సో ఈ అలజడిలో ఉన్నాను, నెమ్మదిగా చూద్దాం, చూడాలి.